భీముడి భార్య హిడింబి ఆలయం ఎక్కడుంది? ఈ ప్రాంతానికి పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఎందుకిచ్చారు? హిడింబిని ఇప్పటికీ కొందరు తమ దేవతలా ఎందుకు పూజిస్తున్నారు? మహాభారత కథలో హిడింబి పాత్ర ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. ఉత్తరాఖండ్ని దేవభూమి అంటారు. పురాణాల్లో ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడి ప్రతి అడుగులోనూ దేవతలుంటారని నమ్ముతారు. ఇక్కడున్న అనేక పురాతన దేవాలయాలు మరియు శక్తి పీఠాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. అటువంటి దేవభూమిలో ఉంది హిడింబి ఆలయం. నైనిటాల్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తాల్ హిడింబి కొండపై ఉంది. దట్టమైన అడవుల మధ్య నిర్మించిన ఈ ఆలయం భీముని భార్య హిడింబీదేవిది. దీన్ని హిడింబీధామ్ అని కూడా అంటారు. వాంకండి మహారాజు 1978లో ఈ ప్రాంతానికొచ్చి హిడింబి ఆలయాన్ని స్థాపించారని తెలుస్తోంది. ఇదే ప్రదేశంలో భారతమాత ఆలయం కూడా ఉంది. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తెచ్చిన మట్టి ఉంది. హిడింబి మహాబలి భీముని భార్య. సత్తాల్లో ఉన్న హిడింబి సద్గురు వాంకండి మహారాజు మొదటి నివాసం. వాంకండి మహారాజు పూర్వం ఈ ఆలయం వెలుపల ఒక గుహలో నివసించారని చెబుతారు. ఆ తర్వాత రోజుల్లో వనదేవత ఆజ్ఞలను అనుసరించి రాజు ఆలయం లోపల నివసించాడని అంటారు. హిడింబి ధామంలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఆలయాలు కూడా ఉన్నాయి. రష్యా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాలకు చెందిన విదేశీ భక్తులు కూడా హిడింబి ధామంలో నివసిస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం హిడింబి తన సోదరుడు హిడింబాసురుడితో కలిసి ఈ పర్వతంపై నివసించినట్లు చెబుతున్నాయి. పాండవులు కూడా వనవాస సమయంలో భీమిటాల్లో నివసించారట. హిడింబి భీముణ్ణి చూడగానే అతని పట్ల మోహానికి లోనైందని పురాణాలు చెబుతున్నాయి. హిడింబాసురుడిని భీముడు చంపిన తర్వాత భీముడు కుంతి అంగీకారంతో హిడింబిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ పుట్టిన బిడ్డ పేరు ఘటోత్కచుడు. భారతంలో ఘటోత్కచుడి పాత్ర ఏంటో అందరికీ తెలిసిందే. అందుకే తమ జీవితంలో ఒక్కసారైనా హిడింబి ఆలయాన్ని సందర్శించాలని చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.